సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రానున్న సీజన్ల నుంచే ఐపీఎల్ టోర్నీని 2.5 నెలలకు పెంచబోతున్నట్లు వెల్లడించింది. క్యాష్ రిచ్ లీగ్ను 10 వారాల పాటు నిర్వహించేందుకు ఐసీసీ కూడా అంగీకరించిందని ప్రకటించింది. ఐసీసీ తాజాగా తన భవిష్యత్తు కార్యాచరణ ప్రోగ్రామ్ను ప్రకటించింది. ఇది 2023 నుంచి 2027 వరకు కొనసాగనుంది. ఈ ప్రోగ్రాంలో ఐపీఎల్తో పాటు బిగ్ బాష్ లీగ్ 100 టోర్నమెంట్లను ఐసీసీ చేర్చింది. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నమెంట్ మార్చి చివరి వారంలో ప్రారంభమై మే చివరి వారంలో ముగుస్తుంది. ఈ షెడ్యూల్ పొడిగించడం కోసం బీసీసీఐ కొద్ది రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఐసీసీ బీసీసీఐ ప్రతిపాదనకు అంగీకరించింది. ఈ క్రమంలో 2023 నుంచి 2027 వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఐపీఎల్ టోర్నమెంట్ నడుస్తున్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్స్ ఏమీ జరగవు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ ఫ్రాంచైజీల సంఖ్య 8 నుంచి 10కి పెరగడంతో క్యాష్ రిచ్ లీగ్ 2 నెలల పాటు సాగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2022లో మ్యాచ్ల సంఖ్య 74 పెరగ్గా రానున్న సీజన్లలో ఈ సంఖ్య 94 పెరిగే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఆస్ట్రేలియా వేదికగా ప్రతి ఏడాది జరిగే బిగ్ బాష్ టీ20 లీగ్ షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా తాజాగా ప్రకటించింది. ఈ సీజన్ పురుషుల బీబీఎల్ డిసెంబర్ 13 నుంచి మొదలై వచ్చే ఏడాది జనవరి 25 వరకు జరుగుతుంది. అలాగే మహిళల బీబీఎల్ అక్టోబర్ 13 నుంచి ప్రారంభమై నవంబర్ 27 వరకు జరగనుంది. ఈ ఏడాది సిడ్నీ థండర్స్ మెల్బోర్న్ స్టార్స్ మధ్య మ్యాచ్తో పురుషుల బీబీఎల్ స్టార్ట్ అవ్వనుండగా బ్రిస్బెన్ హీట్ సిడ్నీ సిక్సర్ మధ్య మ్యాచ్తో మహిళల టోర్నీ మొదలు కానుంది. మహిళల టోర్నీ అక్టోబర్ 17 మొదలై నవంబర్ 27 వరకు జరగనుండగా పురుషుల లీగ్ డిసెంబర్ 13 నుంచి. ఈ రెండు లీగ్లకు సంబంధించిన ఫిక్చర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.